కాళేశ్వరం ప్రాజెక్టుపై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ చేపట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ నేత నిరంజన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ గారు అందిస్తారు. సురేష్ గారు, మనీషా, మీకు తెలుసు కాళేశ్వరంలో కీలకమైన మేడిగడ్డలో గత నెల అక్టోబర్ 21వ తేదీన 7వ బ్లాక్ లోని 20వ పిల్లర్ కుంగిన విషయం మీకు తెలుసు. దాని మీద నేషనల్ డ్యామ్ సేఫ్టీ వాళ్ళు మొత్తం కూడా విజిట్ చేసి ఒక రిపోర్ట్ కూడా ఇచ్చారు. ఆ నీళ్లు మొత్తం బయటికి పంపించి తర్వాత అసలు యూజ్లెస్, మళ్ళీ కనుక పునరుద్ధరణ కనుక చేయబోతే మొత్తం కనుక అసలు ఈ ప్రాజెక్టే మేడిగడ్డే యూజ్లెస్ అవుతుంది. కాబట్టి మొత్తం మీద ఆ పిల్లర్ ని పునర్నిర్మించాల్సిన అవసరం ఉంది. ఆ పిల్లర్ తీస్తే పక్క పిల్లర్ కూడా పోయే అవకాశం ఉంది. ఒక రకంగా మొత్తం కూడా పునర్నిర్మించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పని కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇది జరిగితే అప్పుడు ఎల్ఎన్టీ వాళ్ళు ఏం చెప్పారంటే మాకు గ్యారంటీ ఉంది, అంటే ప్రభుత్వం కూడా చెప్పింది. అప్పుడు ప్రభుత్వ స్పెషల్ కార్యదర్శి ప్రధాన కార్యదర్శి గారు మనకు కూడా చెప్పారు ఏమనంటే ఇది గ్యారంటీ ఉంది, ఎల్ఎన్టీ వాళ్ళదే గ్యారంటీ ఉంది కాబట్టి బాధ్యత పునర్నిర్మించే బాధ్యత వాళ్ళదే అంటూ చెప్పారు. దాని మీద ఎల్ఎన్టీ కూడా వచ్చి విజిట్ చేసి మేమే పునర్నిర్మిస్తాము, అయితే ఇప్పుడు వాటర్ ఉంది, దానికి ఒక కాఫర్ డ్యామ్ కట్టాలి దీని అంతా అని చెప్పి చెప్పారు. అయితే ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి, ఫలితాలు వచ్చాయి, ప్రభుత్వం మారింది. అయితే ఇప్పుడు ఎల్ఎన్టీ వాదన ఏంటంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ వాళ్ళు కూడా ఇచ్చారు, అంటే కేవలం ఒక నాసిరకమైన పనులే కాదు, ప్లానింగ్ డిజైనింగ్ అన్నిట్లో కూడా లోపం ఉందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా చెప్పింది. కాబట్టి ఈ పునర్నిర్మించే బాధ్యత మాది కాదు, మా గ్యారంటీ పీరియడ్ అయిపోయింది, మేము ఆ రకంగా మేము ఇచ్చిన లేఖను కూడా గ్యారంటీ పీరియడ్ అయిపోయినట్టుగా ఇచ్చిన లేఖను కూడా, అంటే 2019లో ఇనాగరేషన్ అయితే ఇప్పుడు జరిగింది కాబట్టి మేము ఇచ్చిన గ్యారంటీ పీరియడ్ అయిపోయింది కాబట్టి మా బాధ్యత లేదు అంటూ అంటే దాని మీద నిన్న మీ మంత్రి గారు కూడా సమావేశం, సీఎం గారు కూడా రివ్యూ చేశారు, మంత్రి గారు కూడా సమావేశం నిర్వహించి అసలు ఏం జరిగింది మొత్తం తెలుసుకొని ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ఆ నేపథ్యంలో అయితే సీఎం గారు కూడా మీకు చెప్పి మీకు తెలిసి కౌన్సిల్లో చెప్పారు, మేము ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినట్లుగా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తాము, ఆ రకంగా చర్యలు తీసుకుంటున్నామని కూడా చెప్పారు, ఇంకోవైపు ఎమ్మెల్యేలను కూడా తీసుకెళ్తామని చెప్పారు. సో ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ నేత నిరంజన్ గారు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి దీని మీద సిబిఐతో విచారణ జరిపించాలని చెప్పి నిన్న దాఖలు చేసిన పిటిషన్ ఇవాళ విచారణకు వచ్చింది. అయితే కోర్టు ఏం చెప్పిందంటే సిఎస్ గారికి, శాంతి కుమార్ గారికి ఒక డైరెక్షన్ ఇచ్చింది, ఏంటంటే అసలు ఏం జరిగింది, ఈ ఘటనకు సంబంధించిన వివరాలన్నీ కూడా సేకరించి సమర్పించాలని ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించి మళ్ళీ విచారణను వాయిదా వేసింది. 2 వారాలకి విచారణ వాయిదా వేసింది. ఆ లోపు ప్రభుత్వ న్యాయవాది గారు సిఎస్ గారిని దగ్గర వివరాలన్నీ తీసుకొని కోర్టు సమర్పించాల్సి ఉంటుంది. మనీషా, థ్యాంక్ యూ సురేష్ గారు.